రెండో రాష్ట్ర రాజధాని అమరావతి రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైన రాష్ట్ర ప్రభుత్వం మీద నమ్మకంతో రాజధాని నిర్మాణం కోసం ముప్పై మూడు వేల ఎకరాలను ఇరవై తొమ్మిది వేల మంది రైతులు తమ సాగు భూములను త్యాగం చేశారు ఇందులో ఎక్కువ మంది బడుగు బల బలహీన వర్గాలకు చెందిన సన్నకార రైతులే ఈ రైతాంగం త్యాగాన్ని జనసేన పార్టీ వృధాగా పోనీయదు వారు ఈ ప్రయోజనం కోసం తమ భూములను అందజేశారో ఆ బృహత్తర కార్యాన్ని నెరవేర్చే బాధ్యత జనసేన స్వీకరిస్తోంది జనసేన పార్టీ ఖచ్చితంగా అమరావతిని రాజధానిగా ప్రకటించడమే కాకుండా ఈ రైతాంగాన్ని మొత్తం కూడా మనం పేరు పేరున వాళ్ళు చేసిన త్యాగాల్ని గుర్తించుకుని నమస్కరించుకుంటున్నాం మూడో అంశం పెరుగుతున్న పెట్రోల్ ధరలు పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు ప్రతిరోజు పెరగడంతో ప్రజలకు పెద్ద భారంగా మారుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం విధిస్తున్న పనులు ఆ భారాన్ని మరింత ఎక్కువ చేస్తున్నాయి ఈ పనుల దేశ ఈ పనులు దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువగా ఉన్నాయి పలు రాష్ట్రాల్లో అక్కడి ప్రభుత్వాలు పనులను కొంతవరకు తగ్గించాయి ఇక్కడ మాత్రం పనులను తగ్గించలేదు ఇంధనం ధరలు పెరుగుదలతోటి నిత్యావసరాల ధరలు కూడా ఆకాశాన్ని తాకుతున్నాయి ఈ పరిస్థితిని అదుపులో పెట్టేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ ఈ సందర్భంగా కోరుతోంది రైతాంగం సమస్యలపైన రాష్ట్ర రైతులకు ఏమాత్రం భరోసా కల్పించే పరిస్థితి కనిపించడం లేదు సాగు ఖర్చులు కూడా దక్కక అప్పులు మిగలడంతో అన్నదాతకు వెన్ను విరుగుతుంది ముఖ్యంగా కౌలు రైతుల ఆత్మహత్యలు రాష్ట్రంలో నెలకొన్న ఒక మానవీయ విపత్తు ఈ కుటుంబాలను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైంది చట్టం ప్రకారం రావాల్సిన సాయం కూడా వాళ్ళకి ఈ ప్రభుత్వం అందించలేదు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈ కుటుంబాలని ప్రత్యేకంగా ఆయన జిల్లాల్లో పర్యటించి వాళ్ళని పరామర్శించి ఆర్థిక సాయం అందించి భరోసా నింపడానికి ఒక ప్రయత్నం ఈ నెల పన్నెండో తారీఖున అనంతపూర్ జిల్లాలతోటి ఆయన ప్రారంభ ప్రారంభించబోతున్నారు ఈ కార్యక్రమాన్ని కూడా మీరు అందరూ కూడా ఆమోదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలపైన పెరుగుతున్న దాడులు ఇతర నేరాల సంఖ్య కలవరపరుస్తోంది రెండు వేల ఇరవై ఒక్క సంవత్సరంలో నమోదైన కేసులు రాష్ట్రంలో శాంతి భద్రత వైఫల్యం వీటి ఫలితంగా ఆడబిడ్డలకు రక్షణ కరవడం దురదృష్టకరం మహిళలపైన అఘాత్యులకు సంబంధించిన కేసులు రెండు వేల ఇరవై సంవత్సరం కంటే రెండు వేల ఇరవై ఒక్క సంవత్సరంలో ఎక్కువగా ఇరవై ఇరవై ఐదు శాతం ఎక్కువగా నమోదయ్యాయి మహిళలపైన ఈ తరహా కేసుల విషయంలో దేశంలో ఆంధ్రప్రదేశ్ ఆరో స్థానంలో ఉంది ఈ పరిణామాలను జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ప్రచార ఆర్భాటాని కోసం చట్టాలు చేశారు తప్ప వీటి అమలు కోసం ఏమాత్రం కూడా ప్రభుత్వ వైఖరిని మనం ప్రజలకు అర్థమయ్యే విధంగా ఉపయోగపడే విధంగా లేదు కాబట్టి ప్రభుత్వాన్ని మనం హెచ్చరిస్తూ ఈ తీర్మానం కూడా మనం ఈ సందర్భంగా చేయదలుచుకున్నాం సో ఈ ఆరు అంశాలపైన మీరు కూడా ఆమోదం తెలిపితే మనం ఈ రోజు విశ్వస్థాయి సమావేశంలో ఈ అంశాలని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా మనం నిలబడదాం వీటితో పాటు నా మనవి చివరిలో షణ్ముఖ వ్యూహం అనేది మన ప్రెసిడెంట్ గారు పద్నాలుగో తారీఖున ఆవిర్భవించారు ఆ ఆ సమాచారం దయచేసి అందరు నిలబడి ఆమోదిస్తారా ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ పార్టీ తరఫున ఖచ్చితంగా ఈ ఆరు అంశాలపైన చాలా బలంగా